హాయ్ అండి. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో చాలా హడావుడిగా ఉన్నాయి. చాలామంది బీఆర్ఎస్కి ధీటుగా చాలామంది వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు పార్టీలో నుంచి బరిలో దిగటానికి అని ప్రయత్నిస్తున్నారు. దానిలో హెవీ వెయిట్స్ చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. ఇద్దరు లేడీస్ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ మనం. ఒక ఆవిడ రేణుకా చౌదరి, ఒక ఆవిడేమో డీకే అరుణ. వీళ్ళిద్దరు కూడాను ఫైర్ బ్రాండ్సేను. నాకు నేను పొలిటీషియన్స్గా వాళ్ళ సామర్థ్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. సరే, నాకు ఆ పార్టీలు నచ్చుతాయా లేవా, వాళ్ళ పోకడలు నచ్చుతాయా అవి అనేది అది అప్రస్తుతమైన విషయం. కాబట్టి ఏంటంటే, ఈ ఇద్దరు కూడాను ఏ పార్టీలో అయితే ఉన్నారో ఒరిజినల్గా ఆ పార్టీ లో ఉన్నవాళ్ళు కాదు. ఒరిజినల్గానేమో రేణుకా చౌదరి ఏమో టీడీపీ, ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళింది, కాంగ్రెస్లో ఉన్నది. సరే, ఆవిడకి రాహుల్ గాంధీ బాగా లైక్ చేస్తాడు. ఈవిడ టాలెంట్స్ని కావచ్చు, ఈవిడ వాగ్దాటని కావచ్చు, ఈవిడ ప్రతిభా పాఠవాలని కావచ్చు, ఈవిడ మొత్తం ఈవిడ టాలెంట్ అన్ని నచ్చుతాయి అని అంటారు. మరి బహుశాను ఎందుకంటే ఏదో వాళ్ళ మదరు వయసు కంటే కూడా తక్కువేలేండి, అంత పెద్ద వయసు కాదు. కానీ ఒక మదర్లీగాను ఒక ఇదిగాను ఒక సీనియర్ పొలిటీషియన్గాను ఇష్టపడతాడేమో. బహుశా అతను లైక్ చేస్తాడేమో, అభిమానిస్తాడేమో. లైక్ చేయటం కాదు, అభిమానిస్తాడేమో. సరే, ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి క్యాస్ట్ని తీసుకొచ్చి గబుక్కున ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి కొంతమందికి కొన్ని ఇన్ని ఫలానా ఇన్ని టికెట్లు ఇవ్వాలి అని హైకమాండ్ మీద చెప్తే, ఒక డిమాండ్ పెడితే అది వాళ్ళు సరిగాను పట్టించుకోలేదు అన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి. పట్టించుకోలేదు అంటే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వయసు ఉన్న వయసు ఇప్పుడు కాదు. ఆడవాళ్ళకి వయసు మీద పడిపోతూ ఉంటుందన్నమాట. వయసు పై పడుతున్న కొద్దీ ఏంటంటే, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు, వాళ్ళకి వాళ్ళు ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే, ఈ ఎంత చురుకుగా ఉన్న రేణుకా చౌదరి అయినా ఒక టైంలో, ఇవాళ మాత్రం అంత చురుకుగా లేదు. బహుశా అదేమన్నా కన్సిడరేషన్లో పెట్టుకుని అలాగూ ఆవిడని ఏమన్నా ఆవిడ కమాండ్స్ని ఆవిడ డిమాండ్స్ని పక్కన పెట్టారేమో తెలీదు. కాబట్టి ఆవిడ పార్టీ నుంచి ఆ పార్టీలో నుంచి వేరే పార్టీకి జంప్ చెయ్యాలి అని ఒక ఉద్దేశంలో ఉంది. ఫైన్, ఓకే. ఎందుకంటే ఒరిజినల్గా ఒక పార్టీలోనే చాలా కాలంగా ఉంటే ఆ పార్టీలో కనుక ఉంటే ఉండాలి అనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఆ పార్టీలో వాళ్ళ పాలసీలు అవి నచ్చకపోతే వెళ్ళిపోయాము అంటారు. పార్టీ నచ్చినా నచ్చకపోయినా ఉండటం అనేది ఒక రకమైన ఒక నైతికత అంటాను నేను. ఇప్పుడు సపోజ్ చాలామంది చాలా పార్టీలలో మంది వాళ్ళు ఉంటారు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఎప్పుడైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళు, అట్లాంటి వాళ్ళని నేను ఎక్కువ గౌరవిస్తాను. తర్వాత డీకే అరుణ, ఈవిడ వైఎస్ఆర్ గారికి ఒక సిస్టర్గా, ఆయన మంత్రిత్వ శాఖల్లో ఆయన ఇచ్చిన మంత్రిత్వ శాఖ తీసుకుంది. చాలా చక్కగా ఉండేది అప్పుడు, అంటే ఒక 15 సంవత్సరాల క్రితం కాబట్టి ఏంటంటే 15 సంవత్సరాలేనా, 2004 15 దాటినాయి, 18 19. అయితేనండి, డీకే అరుణ గురించి, అరుణ మీద నాకు ఒక స్పెషల్ అభిమానం. ఎందుకంటే ఆవిడ తనని చక్కగా గ్రూమ్ చేసుకుంది, చక్కగా మంచిగా తన టాలెంట్స్ని అన్ని రకాలుగాను ఇంప్రూవ్ చేసుకుంది. తను చక్కగా మంచిగా బాగా మాట్లాడుతుంది. ఒక సబ్జెక్టు మీద ఒక మంచి పట్టు కూడా ఉన్న విషయం ఉన్నది. కాకపోతే ఏంటంటే, ఆవిడ బీజేపీలో వెళ్ళిపోయింది, కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ అయింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆవిడ 2 కాన్స్టిట్యుయెన్సీలో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడాను అట్ ద సేమ్ టైం ఏంటంటే నెగోషియేట్ చేస్తున్నారు ఈవిడితో. అయితే ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో ఏదో ఒకటి కావాలని ఆవిడ అడిగిందిట. ఆ 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఏంటంటే,
ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి మక్తల్ కానీ లేకపోతే దేవర్ కద్రా అనే కానీ ఈ రెండిట్లో ఏదో అడిగింది ఆవిడ, వాళ్ళు ఏదో ఇస్తానని ఒప్పుకున్నట్టుగా వీళ్ళకి ఏదో మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందండి డీకే అరుణకి నన్ను కాంగ్రెస్ నాయకులకి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈవిడ ఇలా జంప్ చేస్తుంది. ఇప్పుడు ఈ జంప్ జిలాని ఇలాగా ఉండటం మరి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది రాజకీయ బిజినెస్గా అనిపిస్తుంది కానీ నాకు ఏదో సేవ చేయటానికి అని అనిపించదు. వాళ్ళ సొంత సేవ చేసుకోవటానికనే అనిపిస్తుంది. అది వేరే విషయం. సరే, వాళ్ళ పర్సనల్ విషయాలు వదిలిపెట్టేసేద్దాం. కానీ ఏంటంటే ఈ ఇద్దరు మహిళా నాయకులు కూడాను వలసలు తిరుగుతూనే ఉన్నారు. గిరగిర తిరుగుతూనే ఉన్నారు. ఎంతకాలం తిరుగుతారో తిరుగుతారో. డీకే అరుణకు కూడాను ఏంటంటే ముందు ఉన్న 17-18 సంవత్సరాల క్రితం ఉన్న ఓపిక లేదు. ఆవిడ అంత యాక్టివ్గాను లేదు. ఆవిడ అంత ఉత్సాహంగా కూడా కనిపించడం లేదు. కాబట్టి ఏంటంటే మరి లేడీస్కి ముఖ్యంగాను వయసు ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కొంచెం ఫ్యాట్ అయిపోవటము, కొంచెం మన రేణుకా చౌదరి గారు కానీ డీకే అరుణ కానీ ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళు భాషలో ఒక కూర్చుని మాట్లాడతారు కానీ ఇంతగా యాక్టివ్గా ఎంతవరకు వర్క్ చేయగలుగుతారు అనేది సందేహంగానే ఉంటుంది. సో ఇద్దరు మాత్రమే ఉండండి. ఇప్పుడు ఈ ఒకళ్ళు కాంగ్రెస్లో నుంచి బీజేపీకి వెళ్ళబోతున్నారు, ఇంకొకళ్ళు ఏమో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు. ఇదండి విషయం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.